ప్రైజ్ లార్డ్ నిత్య స్తోత్రార్హుడును నిరంతర స్థుతిపాత్రుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము అక్టోబర్ ఇరవై ఒకటి సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభు యొక్క కృప మీకు మీ కుటుంబములకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ ప్రియులారా దినములు బహు త్వరగా దుర్లిపోతూ ఉన్నాయి ప్రభు యొక్క రాకడ కాలం సమీపిస్తూ ఉంది మన ఆత్మీయ జీవితాలు ప్రభువు రాకడకు సంపూర్ణ సిద్ధత కలిగి ఉండవలసినటువంటి అవశ్యత ఎంతైనా ఉంది కడవరి దినములలో అపవాది ఏర్పరచబడిన వారిని సహితము కూడా లోకములోనికి ఈడ్చివేయగల కార్యాలు చేస్తాడు కనుక ప్రతీ మనము వాక్యము వింటూ ఆత్మీయ మెళుకువ కలిగి ప్రభువులో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక ఆమెన్ రండి ఈ దినమున వాక్యము చదువుకొని వాక్యమును విందాం కీర్తన గ్రంథము ముప్పై ఆరవ కీర్తన నాల్గవ చరణం వాడు మంచము మీదనే పాపయోచన యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు ప్రార్థన కృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపదనుక మములను ప్రేమించి మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు నాయన ఈ దినం వాక్యం ప్రతి బిడ్డను వారి కుటుంబములను దీవించండి వారికున్న ప్రతి ప్రతివిధమైన బంధకములలో నుండి వారిని విడిపించండి నీ బిడ్డలు ఆత్మీయముగా అభివృద్ధి చెందడానికి పరలోక రాజ్య మహిమను పొందడానికి వారికి క్షేమా స్థితిని కలిగించండి భౌతికముగా శారీరకంగా బలహీనులైన వారిని బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి ఆదరణ లేని అనాథ పిల్లలను విధవరాండ్రను బీదలను కనికరించండి రక్షింపలేక నశింపబడుతున్న ప్రతి ఆత్మను రక్షించండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ తనను తాను శుద్ధీకరించుకోవడానికి సహాయము చేయండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆమెన్ ఆమేన్ ప్రభువునందు ప్రియులారా ఈ ఉదయకాలం వేళ వాక్యం వింటున్న మనమందరం జాగ్రత్తగా దేవుని మాటలను విని మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి సిద్ధపడదాం ముప్పై ఆరవ కీర్తన నాల్గవ చరణములో మూడు మాటలు దావీదు భక్తుడు భక్తిహీనుల యొక్క జీవితములు ఉన్నట్లుగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఒకటి మంచం మీద ఉండగానే పాపపు ఆలోచనలు ఆలోచించేవారు భక్తిహీనులు రెండవదిగా కాని నడతలు నడిచేవారు భక్తిహీనులు మూడవదిగా చెడుతనము అసహ్యము కానివారు అనగా చెడుతనమునే ప్రాణముగా ప్రేమించి బ్రతికేవారు భక్తిహీనులు ఈరోజున వాక్యము వింటున్న మనం ఏ స్థితిలో బ్రతుకుతున్నామో ఏ రీతిగా మన నడతలు ఉన్నాయో మనం ఏ రీతిని దేవునికి సమీపస్తులుగున్నామో ఆలోచించాలి అనేక మంది పడకల మీద ఉండగానే పాపమును గూర్చిన యోచన చేస్తున్నారని దేవుని యొక్క లేఖనం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది కారణం ఏమిటి అంటే అపవాది తెల్లవారక మునిపే మనలను పాపములోనికి ఏడ్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే లేఖనం మాట్లాడుతుంది భయమునుంది పాపము చేయకుడి మీరు పడకల మీద ఉండగానే మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు అని కీర్తన గ్రంథము నాలుగవ కీర్తన నాలుగవ చరణమునందు వాక్యం మాట్లాడుతుంది కీర్తన నాలుగు నాలుగో వచనం భయము పాపము చేయకుడి మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు మనం ప్రార్థన ఎప్పుడు ప్రారంభించాలి అంటే పడక మీద ఉండగానే అనగా తెల్లవారి మనము లేవక ముందే మన ప్రార్థన పడక మీద నుండే ప్రారంభము కావాలి కానీ చాలామంది జీవితములలో పడక మీద ఉండి లేవక ముందే పాపపు యోచనలు చేస్తూ పాపాన్ని గూర్చినటువంటి తలంపులతో వారు లేస్తూ ఉన్నారు అందువల్ల దినమెల్లా కూడా వారి క్రియలు వారి మాటలు వారి నడవడిక వారి యొక్క స్వభావం పాపమును అక్రమిస్తూ పాపములు బ్రతుకుతూ పాపపు నడవడికలు కలిగి వారు బ్రతుకుతున్నారు దేవుని పిల్లలుగా మంచము మీద ఉండగానే మన క్రియలు ప్రారంభమవుతున్నాయి అంతేకాదు సుమ రాకడ వచ్చినప్పుడు ఏసయ్య చెప్పినటువంటి మాటలలో వార్త పదిహేడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనమునందు ఇద్దరూ ఒక రాత్రి వేళ మంచం మీద పండుకొని ఉంటారు వారిలో ఒకరు ఎత్తబడతారు ఒకరు విడువబడతారు అని ప్రభువారు రాకడను కూర్చిన సందర్భములో ఆయన మాట్లాడారు ఇద్దరూ మంచం మీదే ఉన్నారు వారు భార్యాభర్తలు కావచ్చు స్నేహితులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు వారు నిద్రిస్తూ ఉన్నారు అయితే వారు నిద్రలో ఉన్నా కూడా ఒకరు ధ్యానములో ఉన్నారు ఒకరు పాపపు యోచనలో ఉన్నారు ఒక వ్యక్తి లేవకముందే నేను తెల్లారి లేస్తే ఈ పని చెయ్యాలి ఆ పని చేయాలి అని పాపాన్ని గురించి ఆలోచిస్తున్నాడు ఒక వ్యక్తి లేవకముందే రాత్రంతా మంచి నిద్రనిచ్చావు ప్రభా నీకు స్తోత్రమని చెప్పి ధ్యానం చేస్తున్నాడు విడువబడినవాడు పాపపు యోచనలు కలిగినవాడు ఎత్తబడినవాడు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడినవాడు ఈరోజున మన క్రియ ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది అంటే మంచం మీద నుండే కనుక దేవుని పిల్లలుగా మనము ప్రార్థనాపూర్వకంగా మన దినమును ప్రారంభించాలి అంతేకాదు భక్తిహీనులైన వారికి కాని నడతలు నడిచే గుణముంటుంది కాని నడత ఏమిటి అంటే ఏది మేలుకరమైన మార్గమో అది కాకుండా చెడుగా నడిచేదే కాని నడత ఈ దారి మంచిది కాదు అన్నప్పుడు అది ఆపువేసుకుని నూతన మార్గములో నడవాలి కానీ అనేకులు చెడు నడతలోనే నడుస్తూ అది మా ఇష్టమని లేక మేము పూర్వము నుండి నడుస్తున్నామని ఇలాగున వారిని వారే పాడు చేసుకుంటున్నారు అంతేకాదు చెడుతనము అసహ్యత కలిగించాలి భక్తిహీనులకు చెడుతనము అసహ్యత కలిగించదట అదే ప్రాణమైనట్లుగా అదే ఇష్టమైనట్లుగా చెడుతనములోనే బ్రతుకుతూ వాళ్ళు కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు దేవుని పిల్లలుగా మనము ప్రభు రక్తము చేత కడగబడ్డాం ఆయన చేత విమోచించబడ్డాం ఆయన పెండ్లి కుమారునిగా రాబోతూ ఉన్నాడు అయితే ఆయన ఎదుర్కోవడానికి మనము సిద్ధపడిన వారమై ఉండాలి నీతి కలిగిన వారమై ప్రశస్తమైన రక్షణ వస్త్రములతో అలంకరింపబడిన వారమై పెండ్లి కుమార్తెగా ప్రభువుని ఎదుర్కోవాలి ప్రియులారా ఈ దినమున ప్రభువురాకడకు సిద్ధపడేటువంటి పరిస్థితులు లోకములు కనుమరుగైపోతున్నాయి దేవుని పిల్లలు కూడా లేస్తే ఏమి తిందునా ఏమి సంపాదించుదునా ఏమి ధరించుదునా నాకెంత పేరు వస్తుందా అనేటువంటి లోక బంధకాలలోనికి వెళ్ళిపోయారు నేడు దైవజనులు కూడా సిద్ధపాటును గూర్చి రక్షణ ఔన్నత్యమును గూర్చి తీర్పును గూర్చి ప్రభు శిలువ మరణమును గూర్చి బోధించుట అరుదైపోయింది వారు కూడా ఎంతసేపు దీవెనలు ఆశీర్వాదాలు గొప్పలు తప్ప ఒక వ్యక్తిని పాపము నుండి ప్రభువైపు త్రిప్పడము కానీ లేక త్రిప్పబడిన వాడు స్థిరపడి ప్రభువుని ఎదుర్కోవడానికి ఎలా సిద్ధపడాలో అని గాని బోధించుట తగ్గిపోయారు దేవుని పిల్లలుగా వాక్యము వింటూ అనుదినము మన జీవితములో దేవునికి సమీపస్థులుగా ఉండాలి కారణం మన మరణం ఎప్పుడూ మనకు తెలియదు నాకు తెలిసినటువంటి అత్యంత మా ప్రియులు డిఎస్పి రాజబాబు గారు ఒకరోజున ఆయన మరణ వార్త నేను విన్నప్పుడు చాలా ఆశ్చర్యమేసింది కారణమేమిటి అంటే వారి ఇంటి దగ్గరే బయట పడక కుర్చీలో కూర్చొని వాక్యము చదువుకుంటూ చదువుకుంటూ ఒడిలో బైబిల్ గ్రంథం ఉంది అలాగనే ప్రాణం విడిచారు అని నేను విన్నాను నిజంగా ఆ యొక్క భక్తుని మరణం ఎంత ధన్యకరము కదా వాక్యము చదువుతుండగా ప్రభు యద్దకు చేరుకోవడం ఈరోజున అనేకమంది మరణాల విషయాల్లో ఎంత ఘోరమైన స్థితులు చూస్తున్నామో మనకు అర్థమవుతుంది కదూ మన కుటుంబములో ప్రతి బిడ్డ ప్రభువు రాకడ వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనేటువంటి పెండ్లి కుమార్తెగా సిద్ధపడునట్లు వాక్యము చేత దిన దినము మనము కడుగుకుంటూ పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి సిద్ధపడాలి అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మా పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్థుతులు చెల్లిస్తున్నాం వాక్యము విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను ఆశీర్వదించి బలపరచండి నామమున ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకు నడిపించును నడిపించునుగాక ఆమె